హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటాడా తెలుగు. సో ఏదైతే నిర్మలా సీతారామన్ గారి స్పీచ్ ఉందో, లాస్ట్ డే మనకి ఏదైతే వారు మాట్లాడారో, మన మార్కెట్స్ గురించి చాలా చాలా పాజిటివ్గా అప్డేట్స్ ఇచ్చారు. సో దాంతో మనకి మార్కెట్స్ మంచి ఒక ఓపెనింగ్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ 150-200 పాయింట్స్తో ఓపెన్ అవుతుంది అనుకున్నాను, ఎందుకంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 150 పాయింట్స్కి దగ్గర దగ్గరగా కూడా వెళ్ళడం జరిగింది. సో అలాంటి పాజిటివిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్లు ఏంటంటే, చైనా దగ్గర నుంచి ఫస్ట్ మనకి ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో చైనా దగ్గర నుంచి వచ్చింది, దాని తర్వాత యుఎస్ దగ్గర నుంచి వచ్చింది. ఇదంతా కూడా గ్లోబల్ సెంటిమెంట్ ని దెబ్బతీసాయి ఫ్రెండ్స్. గ్లోబల్ మార్కెట్స్ మీరు నాస్డెక్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3% పడింది, డౌ జోన్స్ చూస్తే మీరు 2-2.5% క్రాక్ అయింది. సో ఏంటి రీజన్? అండ్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్స్ తెలిసినవే కదా ఎంత పవర్ఫుల్ అనేది. సో తనేం చెప్తున్నారు అండ్ చైనా దగ్గర నుంచి అసలు ఈ ఓవరాల్ అవుట్లుక్ అంతా ఏంటి, అది మన మార్కెట్స్ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఫైనల్ గా మనకు తెలియాల్సింది అదే కదా. అప్డేట్ అంతా మనం తెలుసుకున్న తర్వాత మనకి మన మార్కెట్స్ మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని ఈ వీడియోనైతే క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది సో దాన్ని కూడా క్లిక్ చేయడానికి ట్రై చేయండి. సో ఏదైతే రీసెంట్ టైమ్స్ లో మనకి మార్కెట్స్ కొద్దిగా బేరిష్ గా ఉన్నాయో, అంటే మార్కెట్స్ పడిపోతూ ఉన్నాయో, నిన్నటి స్పీచ్ లో నిర్మలా సీతారామన్ గారు ఆ బేర్స్ అంటే ఎవరైతే వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళని కొద్దిగా వెనక్కి లావడానికి ట్రై చేశారనమాట. అంటే సెల్లర్స్ ని కొంచెం కూల్ చేయడానికి వెనక్కి లావడానికి ట్రై చేశారు. దానికి రిలేటెడ్ గా ఎఫ్పిఐస్ మీద ఉన్న సర్చార్జ్లు కానివ్వండి అండ్ వీటి గురించి అయితే ఆటో సెక్టర్ కి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి మొత్తం పాజిటివ్ న్యూస్ వదిలేశారు మార్కెట్ లోకి. దాని తర్వాత, అంటే దాని తర్వాత అనకూడదు, కాంటెంపరీగా అదే పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏంటంటే యుఎస్ చైనాకు మధ్యలో ఉన్న సంబంధాలు దెబ్బతింటూ వచ్చాయనమాట. సో ఫస్ట్ ఏంటంటే, చైనా ఆల్మోస్ట్ $75 బిలియన్ కి సంబంధించి ఏదైతే యుఎస్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుందో వాటి మీద ట్యాక్స్లు పెంచడం జరిగింది. సో వేరియస్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లైక్ సోయా బీన్స్ మీద ఏంటంటే 5% పెంచింది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆటో అండ్ ఆటో కాంపోనెంట్స్ అనమాట. ఆటో అంటే కార్స్ తీసుకోండి, ఏదైతే ఉంటుందో ఆటో సెక్టర్ లో ఉన్న మేజర్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటి మీద 25% అడిషనల్ గా ట్యాక్స్ వేస్తే ఆటో పార్ట్స్ ఉంటాయి కదా, అంటే ఆటో యాంగ్సలరీస్ ఉంటాయి కదా, విడిభాగాలు ఉంటాయి కదా, వాటి మీద 5% ఎక్స్ట్రాగా ట్యాక్స్ వేశారు. అండ్ ఎనిమల్ ప్రొడక్ట్స్ లైక్ బీఫ్ కానివ్వండి, పోర్క్ కానివ్వండి, దాని మీద 10% పెంచారు. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది ఏంటంటే, నిన్న చైనా యుఎస్ మీద వేసిన ట్యాక్స్లు అనమాట. సో వేస్తున్నామని చెప్పిన ట్యాక్స్లు. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక ట్యాక్స్లు అయితే వేయడం చేశారు ఫ్రెండ్స్. ఏంటంటే ఈ కాపర్, అల్యూమినియం ఏదైతే యుఎస్ నుంచి చైనాకు వస్తూ ఉంటుందో దాని మీద ఆల్రెడీ 25% వేస్తూ వచ్చారు ట్యాక్స్లు, దాని మీద ఎక్స్ట్రా ఇంకొక 5% వేస్తున్నామని చెప్తున్నారు. సో నిన్నైతే $75 బిలియన్ మీద మేము వేస్తున్నామని చెప్పారు ట్యాక్స్ అనేది. అండ్ అలాగే ఇప్పుడు ఏంటంటే కాపర్ అండ్ అల్యూమినియం ఏదైతే స్క్రాప్ యుఎస్ నుంచి వస్తూ ఉందో వాళ్ళకి దాని మీద ఎక్స్ట్రా 5% కూడా పెంచుతున్నామని చెప్పారు అనమాట. సో అసలు చైనా ఏమీ చేయకుండానే ట్రంప్ గారు ఎలా రియాక్ట్ అవుతారనేది మనకు తెలుసు. సో చైనా ఇలా చేసేసరికి ఏంటంటే, డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ట్రంప్ దగ్గర నుంచి రిపీటెడ్ ట్వీట్స్ అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ట్వీట్స్ చేశారు. సో అన్ని ట్వీట్స్ గురించి మాట్లాడే ముందు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, వీళ్ళు అంటే చైనా దగ్గర నుంచి ఏదైతే ట్యాక్స్లు పెంచారో వీళ్ళు కూడా ట్యాక్స్లు పెంచారనమాట. సో సెప్టెంబర్ 1 నుంచి ఆల్మోస్ట్ $300 బిలియన్కి సంబంధించిన గూడ్స్ ఏదైతే చైనా నుంచి యుఎస్ఏకి వస్తూ ఉంటాయో వాటి మీద అంతకుముందు 10% ఉంటే ఇప్పుడు దాన్ని 15%కి చేస్తున్నామని చెప్పారు. అండ్ అలాగే $250 బిలియన్కి సంబంధించిన గూడ్స్ ఏదైతే ఉన్నాయో అది అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు 25% ట్యాక్స్ వేస్తుంటే దాని మీద మేము 30% ట్యాక్స్ వేస్తున్నామని చెప్పారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చైనాలో ఉండే అమెరికన్ కంపెనీస్ కి ఆర్డర్ చేస్తున్నాను, మీరు ఆల్టర్నేటివ్ చూసుకోండి, చైనాలో ఉన్నారు కదా, మీరు చైనా కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకోండి, లేదంటే బ్యాక్ వచ్చి యుఎస్ లోనే మీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో చైనాలో మన కంపెనీస్ ఇంక ఉండకూడదు అనేది ఆయన ఒపీనియన్ అనమాట. అండ్ అలాగే కొన్ని కొన్ని కొరియర్స్ ఉంటాయి కదా, లైక్ ఫెడెక్స్ కానీ అమెజాన్ కానీ, వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఫెంటనైల్ అనేది ఒకటి చైనా నుంచి, అంటే అదొక డ్రగ్ అనమాట. సో అది చైనా నుంచి యుఎస్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. సో యుఎస్ లోకి వస్తూ ఉంటుంది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకండి. ఓకేనా? సో అది వస్తే కూడా మీరు బ్యాక్ వేసేయడానికో లేకపోతే అసలు దాన్ని డెలివరీ చెయ్యొద్దు అని చెప్పారనమాట. సో రిఫ్యూజ్ ఆర్ సెర్చ్ ఫర్ అని చెప్పారు. సో ఫైనల్ గా ఇదంతా కూడా ఏంటంటే చైనాకి సంబంధించి ట్యాక్స్లే కాదు, వేరే వేరే పరంగా కూడా, అంటే అక్కడ నుంచి కంపెనీలు ఉన్నాయి మీరు వచ్చేయండి వెనక్కి, అలాగే కొరియర్ కంపెనీస్ కి అది ఏదైతే వస్తుందో చైనా దగ్గర నుంచి ఫెంటనైల్ అనేది, దాన్ని డెలివరీ కాదు, మీరు వెనక్కి పంపించేయండి, అది మనకు వద్దు. సో ఒకటి కాదు, ట్యాక్స్లు కాదు, ఓవరాల్ గా చైనానే కొంచెం పక్కన పెట్టేద్దామని డొనాల్డ్ ట్రంప్ గారి ప్రయత్నం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది మన మొత్తం గ్లోబల్ జీడిపి అనమాట. సో దాంట్లో యుఎస్ఏ 24.4% ఆల్మోస్ట్ 1/4 కాంట్రిబ్యూట్ చేస్తుంది, చైనా ఏమో 15% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దీని సైజ్ ఎంత ఉంది, దీని సైజ్ ఎంత ఉంది అండ్ రెస్ట్ కంట్రీస్ అన్ని కూడా చూడొచ్చు మీరు. మన ఇండియా ఇదిగోండి ఇక్కడ ఉంది.
సో వీళ్ళిద్దరు ఎర్నింగ్ ఎకానమీస్ ఓకేనా. సో వీళ్ళిద్దరూ గ్రో అవుతుంటేనే వేరే వేరే వాళ్ళకి వేరే వేరే కంట్రీస్లో ఉన్న కంపెనీస్కి కూడా యూజ్ ఉంటుందన్నమాట. సో వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతుంటే డెఫినెట్లీ వేరే వేరే కంపెనీస్కి కూడా వాళ్ళ పొజిషన్ కూడా కొంచెం వీక్ అవుతూ వస్తుంది. సో షార్ట్ టర్మ్ కి అయితే డెఫినెట్లీ ఇండియాకి అయితే అంటే రానున్న రోజుల్లో ఆఫ్ కోర్స్ ఈ న్యూస్ అనేది మనకు ఒకవేళ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి రానున్న రోజుల్లో మార్కెట్స్ ఏదైనా కొద్దిగా కరెక్ట్ అయినా సరే, లాంగ్ టర్మ్ గా చూసినట్లయితే డెఫినెట్లీ ఇండియాకి వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఇష్యూ అయితే కొద్దిగా మేలు అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఈ ట్వీట్ ని అబ్జర్వ్ చేయండి, ఈ ట్వీట్ లో వాళ్ళ అమెరికన్ కంపెనీస్ ని బ్యాక్ టు యుఎస్ అంటే బ్యాక్ హోమ్ కైనా రండి, లేదంటే మీరు ఒక ఆల్టర్నేటివ్ టు చైనా చూసుకోండి అని చెప్పారు. సో ఆల్టర్నేటివ్ టు చైనా అంటే డెఫినెట్లీ ఇంకొక కంట్రీకి వెళ్ళమని దాని మీనింగ్ నాకు తెలిసినంత వరకు. సో ఎక్కడైతే మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్, అంటే చైనాలో మ్యాన్ పవర్ ఉంది అలాగే స్కిల్డ్ లేబర్ ఉన్నారు అక్కడ. సో మన దగ్గర కూడా మ్యాన్ పవర్ ఎక్కువగానే ఉంది, అంటే పాపులేషన్ వైడ్ చూసుకుంటే చైనాతో ఇంచుమించు మనం కూడా దగ్గర దగ్గరగా ఉన్నాం కాబట్టి మ్యాన్ పవర్ అయితే ఎక్కువ ఉంది, బట్ స్కిల్డ్ లేబర్ మన దగ్గర తక్కువ. అందుకే స్కిల్ ఇండియా అనే ప్రోగ్రామ్స్ పెట్టి గవర్నమెంట్ అందరినీ కూడా అంటే ఏదైతే గ్లోబల్ డిమాండ్ ఉందో దాని రకంగా తయారు చేయాలని అయితే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే ట్రై చేస్తూనే ఉంది. బట్ అది ఎంతవరకు ముందుకు వెళ్తుంది అండ్ ఎంతవరకు రెడీగా ఉన్నారని అయితే నాకు ఐడియా లేదు ప్రాపర్గా. బట్ మన దగ్గర కూడా స్కిల్డ్ లేబర్ కానీ ఎక్కువగా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కానీ మనం కానీ ప్రొడ్యూస్ చేసుకోగలిగితే మనం చైనాకి యుఎస్ కు ఒక ఆల్టర్నేటివ్ లా కనిపించడానికి ఛాన్స్ ఉంది యుఎస్ కంపెనీకి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. రీసెంట్ గా మీరు విన్నారా అమెజాన్ వాళ్ళు హైదరాబాద్ లో ద బిగ్గెస్ట్ క్యాంపస్ ని స్టార్ట్ చేశారు, అలాగే యాపిల్ వాళ్ళు కూడా ఇక్కడ స్టోర్స్ ని అండ్ వాళ్ళ అఫీషియల్ వాళ్ళ సెంటర్స్ ని కూడా స్టార్ట్ చేస్తున్నారని నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలు మనకి పాజిటివ్ ఇంపాక్టే మన మార్కెట్ మీద క్రియేట్ చేసినా సరే, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఇష్యూ అండ్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో చైనా కూడా రియాక్ట్ అవుతుంది, దాని తర్వాత యుఎస్ కూడా దానికి సమాధానాలు చెప్తూ ట్వీట్లు వస్తూ ఉంటాయి కాబట్టి మార్కెట్ దానికి రియాక్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నది మనకే కాదు గ్లోబల్ అంతటికి కూడా నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, బట్ ఇవన్నీ షార్ట్ టర్మ్ అయితే డెఫినెట్లీ కొద్దిగా ఇంపాక్ట్ అయితే చేస్తాయి మార్కెట్ ని. సో ఇది ఈ వీడియో అయితే అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలైతే మన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో షేర్ చేసినట్లయితే అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసే ఉంటారు అనుకుంటున్నాను, బై ఛాన్స్ మిస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.